హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్య అన్స్టాపబుల్. నేను మీకు ఈరోజు సాంబార్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు, అలానే సాంబార్లో బయట మార్కెట్లో దొరికే సాంబార్ పౌడర్స్ కాకుండా మన ఇంట్లో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా సాంబార్ పొడి చేసుకుని మనం సాంబార్లో వేసుకున్న మనకి మంచి టేస్ట్ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోని ఫుల్గా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా కుక్కర్ తీసుకుని దానిలోకి నేను కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది కొండ కందిపప్పు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది. ఈ పప్పును నేను శుభ్రంగా కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నాను. నేను పప్పుని నానబెట్టకుండా వెంటనే కుక్కర్లో విజిల్ పెట్టేసుకుంటున్నాను కాబట్టి 12-15 విజిల్స్ వరకు రాణిస్తాను. అప్పుడు పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. నానబెట్టుకుంటే మాత్రం 1 అవర్, 3-4 విజిల్స్ చాలు. చూడండి, చింతపండు అనేది ఈ విధంగా కాడల్లా అయితే మాత్రం 5-6 కాడలు తీసుకోవాలి. లేదు అంటే ఈ సైజు ఉండా చేసుకుని తీసుకుని దీన్ని కూడా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, పప్పు అనేది వాటర్ అంతా ఇంకిపోయింది, అలానే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పప్పు. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. సాంబార్కి మాత్రం పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినా కూడా ఈ విధంగా జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే చాలా మెత్తగా ఉండి చాలా బాగుంటుంది సాంబారు. సాంబార్లోకి ఆనపకాయ, టమాటా, బెండకాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, ములక్కాడ, చిలకడ దుంపను కూడా వేసుకోవచ్చు. ఈ సాంబార్లో ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ఇది నేను కుక్కర్లో వేసే ముందు కట్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు చూపించినవన్నీ కూడా కుక్కర్లో వేసుకుని 1 విజిల్ రాణిస్తే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా సాఫ్ట్ అయిపోయినా కూడా ఉడికేటప్పుడు మళ్ళీ సాంబార్లో వేసిన తర్వాత మరిగేటప్పుడు కూడా ఇంకా సాఫ్ట్గా అయిపోయి ముక్కల్లా ఉండవన్నమాట, విరిగిపోతాయి. కాబట్టి 1 విజిల్ చాలు. ఎందుకు ఈ విధంగా విజిల్ పెడుతున్నాను అనేసి అంటే, మనకి సాంబార్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఏంటంటే అంత సాఫ్ట్గా ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది అవడం, మెత్తగా అవడం కోసము. అదే ఈ విధంగా విజిల్ పెట్టేసుకుంటే మాత్రం 1 విజిల్, ఇవి ఆల్రెడీ 70-80% వరకు ఉడికిపోతాయి. కాబట్టి మిగిలింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా సాంబార్లో ఉడుకుతుంది, మనకి సాంబార్ కూడా మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా ఉండదు. వంకాయను కూడా కట్ చేసుకుని ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ పోసుకుని 1 విజిల్ రాణించుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1 గిన్నెలోకి తీసేసుకుందాము. దీనిలో కాస్త వాటర్ వేసుకుని, కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం కలుపుకుందాము. పెద్ద జార్లో గ్రైండ్ చేసుకుంటే జార్లోనే వాటర్ ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పిండుకుని వేసేసుకుందాము. కుక్కరు విజిల్ వచ్చేసిందండి. 1 విజిల్ అయిపోయిన తర్వాత చూడండి, ముక్కలు చూడండి మ్యాక్సిమం సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసును కూడా పిండేసుకుందాము. ఈ పులుపుకి కొంచెం ముక్కలు గట్టి పడతాయన్నమాట. ఇప్పుడు ఇంకాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకుని దీనిలో పసుపు, కారం అవి కూడా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. నేను కుక్కర్లోనే వేయలేదు, ఉల్లిపాయ కూడా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది అనేసి. మనకి సాంబార్ మరిగేటప్పుడు ఉడికిపోతుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాము. మరుగుతూ ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే కాస్త లైట్గా స్వీట్ తగిలి సాంబార్ అనేది సూపర్ వస్తుందన్నమాట. మనకి ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత 8 మినిట్స్ మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సాంబార్ పౌడర్ అనేది రెడీ చేసుకుందాము. మరుగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలను వేసుకుని గ్రైండ్ చేసుకుని మసాలాను రెడీ చేసుకుని పెట్టుకుందాము.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకెడ పెట్టుకుని తాలింపు వేసేసుకుందాము. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని కాస్త వేగిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాల్ని కూడా వేసుకునేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత డైరెక్ట్గా మనం సాంబార్లో వేసేసుకుందాం వీటిని. ఈ విధంగా సాంబార్లో తాలింపు వేసేసుకున్న తర్వాత సాంబార్ని మరిగించుకోవాలి. తాలింపు కూడా వేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకు పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి సాంబార్ని తాలింపు వేసుకున్నాక. అప్పుడు మసాలా పౌడర్ వేసాము, తాలింపు కూడా వేసాము కాబట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తాలింపు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2 మినిట్స్ అయినా మాత్రం మరిగించుకోవాలి. ఫైనల్గా 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సాంబార్ రెడీ. సాంబార్ అనేది కాస్త చల్లారేటప్పటికీ ఇంకాస్త చిక్కగా అవుతుందన్నమాట. మనం ధనియాల పొడి వేస్తాం కాబట్టి దానికి చిక్కగా అవుతుంది సాంబార్ అనేది. వేడిగా ఉన్నదానికన్నా కాస్త చల్లారేక మంచి టేస్ట్ ఉంటుంది, అస్సలు వదలాలనే అనిపించదు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.